గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే ఈనాడు న్యూస్ పేపర్ సిక్స్టీన్త్ సెప్టెంబర్ తూర్పు లదాఖ్లోని భారత్ చైనా సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో ఎలాంటి పరిస్థితినైనా దీటుగా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధమవుతుంది ఎముకలను కొరికే చలిని సైతం తట్టుకుని సైనికులు దేశానికి రక్షణ కల్పించేలా ఏర్పాట్లను ముమ్మరం చేస్తుంది శీతాకాలానికి అవసరమైన ఆహారం దుస్తులు ఇంధనం హీటర్లు టెంట్లు యుద్ధ సామాగ్రిని సైనిక స్థావరాలకు చేరవేస్తుంది లదాఖ్ ప్రాంతంలో చలికాలం జీరో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవు ఉంటాయి నెలలు తరబడి మిగతా ప్రపంచంతో ఈ ప్రాంతానికి అంతగా సంబంధాలు ఉండవు అయితే ప్రస్తుతం ఇక్కడ నెలకొన్న ఉద్రిక్తతలు ఎప్పట్లో సమస్య పోయేలా కనిపించటం లేదు రెండు కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలి కార్యాలయం కూల్చివేతపై హైకోర్టులో కంగనా పిటిషన్ ఇది తన కార్యాలయాన్ని అక్రమంగా కూల్చేసిన ముంబై మహానగర పురపాలక సంస్థను నష్టపరిహారంగా రెండు కోట్లు చెల్లించేలా ఆదేశించాలని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ హైకోర్టును అభ్యర్థించారు కార్యాలయ కూల్చివేతకు సంబంధించి ఈ నెల తొమ్మిదిన తాను వేసిన పిటిషన్ను సవరించుకుంటూ కంగనా ఈ అభ్యర్థన చేశారు పారామిలిటరీలో కరోనాతో వంద మంది మృతి చెందారు కేంద్ర సాయుధ పోలీసు దళాలలో కరోనా కారణంగా ఈ నెల పదో తేదీ నాటికి వంద మంది మరణించినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ మంగళవారం లోక్సభలో ఓ లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానం చెప్పారు సినీ పరిశ్రమపై విమర్శలు సరికాదు బాలీవుడ్లో మాదక ద్రవ్యాల వ్యాఖ్యలపై జయా బచ్చన్ ఈ విషయాన్నిపై మాట్లాడారు సినీ పరిశ్రమ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కొంతమంది ఆరంగంపైనే విమర్శలు చేస్తూ ఉండటం సరికాదని సీనియర్ నటి సమాజ్వాది పార్టీ రాజ్యసభ ఎంపీ జయాబచ్చన్ మంగళవారం సభలో పేర్కొన్నారు వారెంట్లు లేకుండానే అరెస్టు చేయవచ్చు రుసుం చెల్లిస్తే ప్రైవేటు వారికి పోలీసు సేవలు యూపీలో కొత్త చట్టం ఇది వారెంట్లు న్యాయస్థానం నుంచి ఆదేశాలు ఎఫ్ఐఆర్ వంటివి లేకుండా నేరుగా ఎవరినైనా అరెస్టు చేసే అధికారాన్ని పోలీసులకు కల్పించే వివాదాస్పద నిర్ణయాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది దీనికోసం ప్రత్యేక భద్రతా దళం ఒకటి యూపీ పోలీస్ శాఖలో ఏర్పాటైంది ఎవరినైనా అరెస్టు చేయడానికి వారిళ్లల్లో కార్యక కార్యాలయాలలో సోదాలు నిర్వహించడానికి పోలీస్ శాఖలోని ఇతర ఏడు విభాగాలకు లేని అధికారులను అధికారాలను ఈ విభాగానికి అరెస్టు చేయడానికి తగిన ఆధారం ఆ విభాగం వద్ద ఉంటే చాలు అంటున్నారు డ్వాక్రా మహిళల భాగస్వామ్యంతో దశలవారీగా మద్య నిషేధం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్వాక్రా మహిళల భాగస్వామ్యంతో దశలవారీగా మద్య నిషేధం అమలు చేయనున్నట్లు ఏపీ మధ్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ లక్ష్మణ్ రెడ్డి వెల్లడించారు మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు లెక్కలేని డబ్బు హైదరాబాద్ నుంచి రెండు కార్లలో ముంబాయికి తరలించే యత్నం చేశారు హైదరాబాద్లోని బంజారా హిల్స్లో భారీ భారీగా నగదు పట్టుబడింది లెక్కపత్రం లేకుండా రెండు కార్లలో తరలిస్తున్న మూడు కోట్ల డెబ్భై ఐదు లక్షల రూపాయల పచ్చి రూపాయలు పశ్చిమ మండలం టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు